సో నాతో పాటు ఇప్పుడు మానస్ నాగులపల్లి ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సో ఈరోజు విండ్సర్ ఎంజీ కార్ని లాంచ్ చేయడం జరిగింది. సో సార్ ఎలా ఉన్నారు? సో ముందుగా విండ్సర్ లాంచ్ చేశారు ఈవీ. విండ్సర్ ఈవీ లాంచ్ చేయడం లైక్ అంటే వైబ్రెంట్ వాళ్ళతో నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. అండ్ నౌ వైబ్రెంట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ది ఎంజీ సెక్టర్ అస్ వెల్. ఎంజీ హెక్టార్తో పాటు అసోసియేట్ అయ్యారు వాళ్ళు. సో ఇంతకుముందు ఫోర్డ్ వెహికల్స్ అన్నీ నేను ఓన్ చేసుకునేవాడిని. నౌ ఐ థింక్ హ్యావ్ టు ట్రై ఎంజీ అస్ వెల్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈవీ డ్రైవ్ చేయడం జరిగిందా లేకపోతే? యా, ఇంతకుముందు నేను ఈవీ వెహికల్స్ ట్రై చేశాను. సో ఎంజీలోనే ట్రై చేశాను నేను. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ వైబ్రెంట్ ఈస్ అసోసియేటింగ్ విత్ యునో ఎంజీ హెక్టార్. అండ్ ఈవీ వెహికల్స్ ఇప్పుడు అంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న మన కండిషన్స్లో ఈవీ వెహికల్స్ చాలా అంటే చాలా యూసేజ్లోకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు పెట్రోల్కి ఈవీకి మనం కంపేర్ చేసుకుంటే చాలా మటుకు ఈవీ మార్కెట్ గ్రో అవుతుంది. యా, సో దీని ప్రకారంగా ఇప్పుడు సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఒకవేళ ఈవీ వాడితే ఈవీ చాలా ప్రమోట్ అయినట్టు కూడా ఉంటుంది. సో దీనివల్ల మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచి దీంట్లో. యా, అంటే పొల్యూషన్ కంట్రోల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. వీ క్యాన్ కంట్రోల్ అంటే పెట్రోల్ అండ్ డీజిల్ వాడకంలో మనకి పొల్యూషన్ ఉంటుంది అని కాదు. మెయిన్ ఏంటంటే వెన్ యూ అప్గ్రేడింగ్ టు న్యూవర్ వెహికల్స్, సో ఈవీ వల్ల మనకి గ్యాస్ కన్సంప్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ కన్సంప్షన్ అంటే మనకి బాగా తగ్గుతుంది. అండ్ వీ కెన్ మేక్ ష్యూర్ దట్ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్వైర్న్మెంట్ అస్ వెల్. బట్ ఏంటంటే మనకి మన ఇండియన్స్ అందరికీ కూడా లేకపోతే జనాలు అందరికీ కూడా ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. హౌ కెన్ వీ అడాప్ట్ టు ఎలక్ట్రిక్ కార్స్? సో ఛార్జింగ్ పాయింట్స్ అనేవి, ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి లేదు? ప్రీవియస్ ఇయర్ కంటే చూసుకుంటే ద మార్కెట్ హెస్ ఇంక్రీస్డ్. సో డెఫినెట్లీ ద ఛార్జింగ్ పాయింట్స్ హ్యావ్ ఆల్సో ఇంక్రీస్డ్. అట్ ద సేమ్ టైమ్ ఇంజిన్ ఎలా ఉండబోతుంది? ఆర్ వాట్ అబౌట్ యునో ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత ఏంటి కాస్ట్ ఎఫిషియన్సీ, లేకపోతే దాని సర్వీస్ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని చాలా వరకు డౌట్స్ ఉంటాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వన్ బై ఇయర్ మనం గ్రో అవుతూ వెళ్తున్నాం. సో అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ కూడా అలానే గ్రో అవుతూ ఉంటుంది. సో బిగ్ బాస్ చూస్తున్నారా? సో విష్ణుప్రియ లోపల ఉన్నారు. యా, ఐఎమ్ రూటింగ్ ఫర్ విష్ణుప్రియ. తన లోపలికి వెళ్ళినప్పుడు చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ తర్వాత ఆమె గేమ్ ప్లే చూసి ఆమె మాట తీరు చూసి ఎవ్రీ వన్ ఆర్ లైకింగ్ హర్, హ్యాపీ ఫర్ హర్. సో ఈ బిగ్ బాస్ కొత్తగా ఏమనిపించింది బిగ్ బాస్ ఈ సీజన్లో? అంటే ఒక కెప్టెన్ అనే ఒక వీక్లీ కెప్టెన్ అనే ఒక తీసేసి క్లాన్స్ పెట్టడం ఇలా జరిగింది. సో ఐ థింక్ దే వాంటెడ్ టు యునో రెడ్యూస్ ద ఫైట్స్ ఆఫ్ కెప్టెన్సీ కోసం ఉన్న ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిద్దామని అనుకుంటున్నారు, బట్ అది ఎక్కడ తగ్గట్లేదు. బట్ యా, దిస్ సీజన్ ఇట్స్ బీన్ ఇంట్రెస్టింగ్. దే ఆర్ మెనీ న్యూ ఫేసెస్ ఇన్ దిస్ సీజన్ యాజ్ వెల్. సో గుడ్ టు హ్యావ్ న్యూ ఫేసెస్ అండ్ గుడ్ టు సీ మెనీ టాలెంట్ యూనో. ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు? సో ఎవరు విన్ అవ్వాలని కోరుకుంటున్నారు? డెఫినెట్లీ నేను విష్ణుప్రియ విన్ అవ్వాలనుకుంటాను. ఒక టైటిల్, లేడీ టైటిల్ హోల్డర్గా రెగ్యులర్ సీజన్స్లో, అంటే ఓటీటీ కాకుండా రెగ్యులర్ టైటిల్ సీజన్స్లో ఒక లేడీ టైటిల్ విన్నర్ చూసి మనం చాలా రోజులు అయింది. మన సీజన్ అంటే మన తెలుగు సీజన్లో ఎప్పుడు జరగలేదు అది. సో ఓటీటీస్ కాకుండా, సో అందుకనే నేను ఐ థింక్ ఐ విల్ ఓట్ ఫర్ విష్ణుప్రియ. బట్ లెట్స్ సి, అంటే మన ఫ్రెండ్ అనుకోని చెప్పుకోకూడదు. బట్ లెట్స్ సి, నిఖిల్ కూడా బాగా ఆడుతున్నాడు. అంటే గేమ్స్ వైజ్గా, ఛాలెంజెస్ వైజ్గా తను బాగా ఆడుతున్నాడు. బట్ రెగ్యులర్ గేమ్ ప్లేని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదర్ దెన్ దట్ దే ఆర్ మెనీ అదర్ కంటెస్టెంట్స్ అస్ వెల్ హూ ఆర్ గివింగ్ దర్ బెస్ట్. యష్మి ఈస్ ప్లేయింగ్ గుడ్, షీ ఈస్ స్పీకింగ్ అప్ గుడ్, షీ హెస్ చేంజ్ ద గేమ్ ప్లే. సో ఇలాగా దే ఆర్ మెనీ అదర్ కంటెస్టెంట్స్ హూఆర్ గివింగ్ ద 100%. లెట్స్ యునో లెట్స్ హోప్ అండ్ సీ అండ్ లెట్ ద బెస్ట్ కంటెస్టెంట్ విన్. సో ఫైనల్లీ ఇంకో క్వశ్చన్ చెప్పండి. సో తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. సో దీని మీద ప్రతి ఒక్క సెలబ్రిటీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరు ఇప్పటి వరకు వచ్చి దాని గురించి మాట్లాడడం కానీ లేదు ట్వీట్ పెట్టడం కానీ ఏం చేయలేదు. సో మీరు ఎలా స్పందిస్తారు? అంటే తిరుపతి లడ్డు ఇన్సిడెంట్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే సో పీపుల్ ఆర్ వాయిసింగ్ అబౌట్ ఇట్, డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఒపీనియన్స్ యాజ్ వెల్. బట్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ అ కరెక్ట్ పొజిషన్ టు జడ్జ్ ఆర్ అనలైజ్ అబౌట్ ఇట్. మనం ఒక ఎస్ అందరు బయటకు వచ్చి దాని గురించి ఇష్యూ చేస్తున్నారు, ఇష్యూ అవుతుంది. బట్ డెఫినెట్లీ అది కరెక్ట్ 100% ప్రూవ్ అయిన తర్వాత ఇది జరిగింది అని మనకు తెలిస్తే మాత్రం ఎవ్రీ హిందూ ఈజ్ గోనా కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అంటే ఆల్రెడీ అలా కల్తీ జరిగిందని రిపోర్ట్స్ అయితే బయటకు రావడం జరిగింది. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు సినీ యాక్టర్ ఉన్నారు, సో డిప్యూటీ చీఫ్, ఆయన కూడా అక్కడ దీక్షలు చేయడం జరిగింది. సో ఇవన్నీ సో ఆల్రెడీ కల్తీ ప్రూవ్ అయింది కదా? ప్రూవ్ అయింది, ఎస్. అంటే సి అగైన్ డిస్కషన్ అండ్ డిబేట్ ఈస్ గోయింగ్ అబౌట్ ఇట్. సి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది, బట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దే హ్యావ్ బీన్ అగైన్ దేర్ బీన్ డిస్కషన్స్ అండ్ యూనో పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్ యాజ్ వెల్. బట్ ఎస్, 100% ఇది ప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్గా మాత్రం నోబడీస్ గోన కీప్ క్వైట్ అబౌట్ ఇట్. సో మీరేం చేయబోతున్నారు ఒకవేళ ప్రూవ్ అయితే? అంటే నేను ఏం చేయాలనుకుంటున్నానని ఇక్కడ చెప్పడం కంటే జరిగినప్పుడు నేను చేసి చూపిస్తానని చెప్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.